హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్. ఈరోజు వచ్చేసి మా ఊర్లో పిర్ల పండగకి గుద్దలు వస్తున్నారు. గుద్దలు అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఒక గడ్డపల తీసుకొని, గడ్డపలుగు దాంతో తీసుకొని ఏస్ పీక్తారా చూడండి. ఇక్కడైతే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ వాళ్ళు నమాజ్ మాదిరి చేస్తారు. చేసిన తర్వాత మనకి పికాసి తీసుకొని కొట్టేస్తారు, అక్కడ దొగుతారు. చూడండి, చూపిస్తారు చూడండి. మా ఊర్లో పిల్లలందరికీ పిర్ల పండగ వచ్చిందంటే ఓ సంబరం. అదే ఎలాగ ఎగురుతారంటే గట్లంటది మా ఊరు పిల్లలతోటి. అలాగే అక్కడ అతనైతే ఆయన చక్కెర చేసి చదింపులు అయితే చేసి పక్కన పెట్టిండు. తీసుకుంటాడు చూడండి, పికాసి తీసుకొని కొడతాడు, కొడతాడు ఏసి పెరుకుతాడు చూడండి, కొట్టేస్తాడు. ఆయన కొట్టిన తర్వాత కొంచెం పూజ ఇచ్చి అగరబత్తిలు అందులో పెట్టేసి ఆడ పక్కకి వెళ్ళిపోతారు. ఇంకా తర్వాత పిల్లలు ఇంకా తీసుకుంటారు ఒక్కొక్కరు పార పలుగు అన్నీ తీసుకొని గంపలో ఎత్తి మన్ను పోసేస్తారు పక్కకి. ఒకవైపు తవ్వుతుంటే వీళ్ళకి ఉత్సాహంగా తప్పట్లు కొడుతూనే ఉంటారు. ఉత్సాహం కాదు, ఒక అనువైతే తప్పట్లు వేస్తే తీరుతుంటారు చెవులు పగిలేటట్టు. చూడండి, ఇక్కడ దొరికిన తర్వాత పూజ ఇచ్చేసి తర్వాత ఇంకా మన పిల్లలకైతే ఇచ్చేస్తారు. పిల్లలు తవ్వుతారు ఇంకా. చూడండి, ఇంకా ఆయన అయితే పక్కకు పోయాడు. ఇంకా మీరేమన్నా దొక్కర్రని ఇక్కడ గుడి అయితే మనకి ఈ విధంగా అయితే ఉంది. ఈ స్వామి పేరు వచ్చేసి మోలాల స్వామి అండి. మోలాల స్వామి చూడండి, మోలాల స్వామి దశగిరి స్వామి జ్వారతలు అయితే మా ఊర్లో అయితే ఘనంగా జరుగుతుంది. మళ్ళీ అదేవిధంగా దశగిరి స్వామి దగ్గరికి అయితే వచ్చేసాము. ఈడ కూడా అట్లాగే సేమ్ అక్కడ ఎలా జరిగిందో ఆ పద్ధతిలోనే ఇక్కడ నమాజాన్ని చదివింపులు చేసి కొట్టేస్తాడు. చూడండి, ఇక్కడ కూడా ఆ విధంగానే దొవుతుర్రు. సేమ్ అక్కడ మాదిరి ఇక్కడ దోవేసి పూజ చేసేసి వెళ్ళిపోతారు వాళ్ళు. మన పిల్లలు పిల్ల సైన్యం అంతా పెద్ద వాళ్ళు కలిసి అందరూ ఇక్కడ తవ్వడం అయితే స్టార్ట్ చేస్తారు. ఇక్కడ చూసేటట్టు దస్తగిరి స్వామి, ఈ స్వామి పేరు దస్తగిరి స్వామి. అక్కడ మోలాల స్వామి ఇందాక చూపించింటారు. అక్కడ ఇంకా పిల్లలు స్టార్ట్ చేసిర్రు దోగడం. దోవుతురు దోవుతురు దాదాపు నియర్లీ రాత్రి 10 వరకు దోవుతూనే ఉన్నారు పాపం పిల్లలు. చూసినారా, ఇంకా పెద్దవాళ్ళు కూడా సాయం చేస్తారు. ఇక్కడ ఇదంతా దోయిన తర్వాత మనకి అక్కడ బిల్లలు అయితే దాచిపెట్టింటారు. ఆ బిల్లలు అయితే తీసుకుంటారు. చూపిస్తాను చూడండి, ఆ బిల్లలు మనకు వచ్చేసి ఎర్ర కడ్డి. ఆ బిల్లను కాల్ చేసి రూపాయి బిల్ల కానీ అట్లాంటివి డిబ్బీలు వేస్తారు. ఆ డిబ్బి కట్టుకుంటే మంచిదని మనలో ఆ బిల్లను వచ్చి తీసుకొని మళ్ళా తాడికి కట్టేసుకుంటాడు, మొలతాడికి కట్టేసుకుంటాడు. చూడండి, ఇక్కడ ఈ డబ్బాలు అయితే వేసినారు. ఇక్కడ చూపిస్తా చూడండి, నాకైతే 5 కాయిన్స్ అయితే దొరికాయి. అంటే ఆ బ్రదర్ ఇచ్చేసి మనకి, నాకైతే అతన్ని అయితే అడిగి నేనైతే ఇంకా ఒక 4 కాయిన్స్ అయితే ఎక్స్ట్రా ఇచ్చుకున్నాను. టోటల్ 5 అయితే నా దగ్గర ఉన్నాయి. టోటల్గా మనకి గుండం వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మొహరం వీడియోస్ డైలీ వస్తుంటాయి ఫ్రెండ్స్. మనకైతే డైలీ డే 1 డే 2 అని తీస్తూనే ఉంటాను. సో ఆ డైలీ వీడియోస్ అన్నీ మిస్ కావద్దంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.